నరసరావుపేట పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం మైనారిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ రద్దు చేసిన దుల్హన్ స్కీమ్ వెంటనే అమలు చేయాలని రంజాన్ తోఫాలు అందజేయాలని ముస్లిం మైనారిటీ నిధులను తక్షణమే విడుదల చేసి మైనారిటీల అభివృద్ధికి నిధులను సద్వినియోగపరచాలని పల్నాడు జిల్లా టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ అమీర్ అలీ రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గ మైనారిటీ నాయకులు టీడీపీ నేతలతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టర్ లోతటి శివశంకర్ కి నర్సాపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మైనారిటీలను పూర్తిగా విస్మరించి వారిని మోసం చేసిందని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వారి ఓటు బ్యాంకును క్యాష్ చేసుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా దుల్హన్ స్కీమ్ జాడే లేదన్నారు. అతీతంగా ముస్లిం మైనారిటీస్ జరుగుతున్న అన్యాయాలు ఎలుగెత్తి చాటుతూ వాళ్ళ స్పందన కార్యక్రమానికి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా ముస్లిం మైనారిటీస్ నాయకులు అదే విధంగా అక్కజెల్లెలు కూడా రావడం జరిగింది. ముస్లిం మైనారిటీ జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు ఎలుగెత్తి చాటుతూ కలెక్టర్ గారికి మేము స్పందన కార్యక్రమం మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు దుల్హన పథకాన్ని ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు 50,000 ఇచ్చేవాళ్ళు, నేను 1,00,000 ఇస్తానని చెప్పి ఆ రోజు ఎజెండాలు ఎలక్షన్ ఎజెండాలు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ దుల్హన పథకాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. మరి పేద ముస్లిం కుటుంబాలు దాదాపు 20% అందరూ కూడా అట్టడుగున ఇవాళ జీవిస్తున్నారు. కాబట్టి మరి దుల్హన పథకాన్ని ఎత్తివేయటం వల్ల చాలామంది పిల్లలు పెళ్లి చేసుకోవాలని పిల్లలందరికీ కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి దుల్హన పథకాన్ని మళ్ళీ అమలు చేయమని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ముస్లిం మైనారిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల్ని ఎలుగెత్తి చాటుతూ ఇవాళ కలెక్టర్ గారు మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ముస్లిం మైనారిటీస్ మీద ఎవరైతే ఓట్లు వేసి గెలిపించారో ఆయన్ని విపరీతంగా రాజకీయ దురాక్రమణతోటి అణచివేసే ధోరణితోటి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఉండటం జరిగింది. అదేవిధంగా ముస్లిం రంజాన్ తోఫా కూడా ఎత్తివేయడం జరిగింది. ముస్లింలకి చదువుకునే పిల్లలకి విదేశీ విద్యా కాను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్రంలో ఉన్న ముస్లిం నాయకులందరూ కూడా ముస్లిం మైనారిటీస్ మహిళలు అందరూ కూడా ఇవాళ ముందుకొచ్చి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారు మెమరాండం ఇవ్వడం జరిగింది. కనీసం ఆడపిల్లలకు 50,000 రూపాయలు దుల్హన్ పథకము, అదేవిధంగా విదేశీ విద్యాన్ని 15 లక్షల రూపాయలు ఇవ్వటం, మౌజాన్ ఇమామ్లకు 8,000 రూపాయలు జీతాలు ఇవ్వటం, తదుపరి కార్యక్రమాలు ఎన్నో చేసి ముస్లింలకు ఒక స్వర్ణయోగంలాగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేశారు. 2019 ఎన్నికల్లో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై నారా చంద్రబాబు నాయుడు గారిపై లేనిపోని అసత్యాలు చెప్పి ముస్లింలకు ఏమీ లేదు, ముస్లింలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ముస్లిం ఓట్లతో గెలిచిన ఈ ముఖ్యమంత్రి ఆ రోజు వైజాగ్ సభలో ముస్లిం అక్కా చెల్లెలకు 50,000 రూపాయలు సరిపోవట్లేదు, నేను వస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలికి ముస్లిం ఓట్లతో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు దుల్హన్ పథకానికి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. విదేశీ విద్యలకి మీ పిల్లలు విదేశాలు చదువుకోవాలని చెప్పి అడిగి వాళ్ళకు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. రంజాన్ తోఫా పేదలు ఆనందంగా పండగ జరుపుకోవడానికి రంజాన్ తోఫా ఇస్తుంటే ఆ రంజాన్ తోఫా కూడా ఇచ్చిన పాపాన కూడా పోలేదు. ఇదే విధంగా అక్కా చెల్లెలు చాలా మంది 3 ఏళ్ల నుంచి ఎంతో మంది అప్లికేషన్లు పెట్టి దుల్హన్ పథకం